ஓம் கணாதிபதியே நமஹ. ஓம் ஸ்ரீ கார்த்திக தாமோதரா நமோஸ்துதே. கார்த்திக புராணம் அஷ்டதசோத்தியாயము 18వ రోజు పారాయణం. బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠ మహర్షి కార్తీక మాస మహత్యాన్ని తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఆ ధనలోభుని కథలో ధనలోభునికి మునిశ్రేష్ఠుడైనటువంటి అంగీరస మహర్షి సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావాన్ని తెలియజేస్తున్నటువంటి సందర్భంలోనిది. ధనలోభుడు అంగీరస మహర్షితో, ఓ మునిచంద్ర, మీ దర్శన భాగ్యము వలన నేను ధన్యుడనైతిని. మీ జ్ఞానోపదేశము వలన నా సంశయములు తీరినవి. నేటి నుండి నేను మీ శిష్యుడను. నాకు తల్లి, తండ్రి, దైవం, అన్న, గురువు అన్నీ కూడా మీరే. నా పూర్వ పుణ్యఫలము చేత కదా మీ వంటి వారి దర్శన భాగ్యము దొరికినది. లేనిచో నేను ఆ మహారణ్యంలో ఒక చెట్టు రూపంలో పడి ఉండేటువంటి వాణ్ణి. ఆ మహారణ్యం ఎక్కడ, ఈ విష్ణాలయం ఎక్కడ, ఈ కార్తీక మాస మహత్యం ఎట్టిది, మీ వంటి పుణ్యాత్ముల దర్శన భాగ్యం ఎట్టిది, ఎక్కడో చెట్టు రూపంలో ఉండాల్సినటువంటి నేను నేడు మీ ఎదురుగా ఉండడం అనేది నిజంగా నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలమే. ఇవన్నీ దైవిక మగు ఘటన తప్ప మరొకటి కాదు. కావున నన్ను మీ శిష్యునిగా స్వీకరించి మానవుడు సత్కర్మలు ఏ విధంగా చేయవలను, వాటి ప్రభావం ఎటువంటిదో విశదీకరించవలసిందిగా కోరుచున్నాను అని ధనలోభుడు అంగీరస మహర్షిని ప్రాధేయపడెను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ కూడా సమంజసమైనవే, అవి అందరికీ కూడా ఉపయోగపడేవే. కాబట్టి నేను సమాధానం చెప్తాను, ఆలకించుము. అందరూ కూడా ఈ శరీరం శాశ్వతమనుకొని జ్ఞానశూన్యులగుచున్నారు. ఆ భేదము శరీరానికే కానీ ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకు సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు కూడా బోధించుచున్నవి. సత్కర్మలను ఆచరించి వాటి ఫలము ఆ పరమేశ్వరునికి అర్పించినచో జ్ఞానము కలుగును. మానవుడు ఏ జాతి వాడు, ఎటువంటి ఆచారాలను పాటించాలో తెలుసుకొని పాటించవలను. అటులనే కార్తీక మాసమందు సూర్యుడు తులారాశిలో ప్రవేశించుచుండగా, వైశాఖ మాసమందు మేషరాశిలో ప్రవేశించుచుండగా, మాఘమాసమందు మకర రాశిలో ప్రవేశించుచుండగా, ఈ మూడు రాశుల యందు, ఈ మూడు మాసముల యందు ప్రాతకాలంలో నదీ స్నానమును తప్పకుండా ఆచరించాలి. అటుల స్నానం ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాకుండా సూర్య చంద్రగ్రహములందు, ఇతర ప్రముఖమైనటువంటి దినములందు కూడా స్నానం ఆచరించవలను. ప్రాతకాలం స్నానం ఆచరించినటువంటి మనుజుడు సంధ్యావందనము, సూర్య నమస్కారములు చేయవలను. అట్లు చేయని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి సకల విధ పురుషార్థములు కలుగును. కార్తీక మాసముతో సమానమైనటువంటి మాసము వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులతో సమానమైనటువంటి తీర్థము, బ్రాహ్మణులతో సమానమైన జాతి, భార్యతో సరితూగు సుఖము, ధర్మముతో సమానమైనటువంటి స్నేహితుడు, శ్రీహరితో సమానమైనటువంటి దైవము లేడని తెలుసుకో. కార్తీక మాసమందు నదీ స్నానమాచరించి దేవతార్చన చేసినటువంటి వారికి కోటి యాగములు చేసినటువంటి ఫలితము కలుగును అని అంగీరస మహర్షి ధనలోభుడికి చెప్తుండగా ఆ ధనలోభుడు ఈ విధముగా ప్రశ్నించెను. ఓ మునీంద్ర, చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే, అసలు ఆ చాతుర్మాస్య వ్రతం అనగానేమి? ఇదివరకు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా? ఏ విధమైనటువంటి ఫలితాలని పొందారు? ఈ వ్రత విధానం ఏమిటి? ఈ విషయాలను తెలియజేయవలసిందిగా కోరుచున్నాను అని ఆ ధనలోభుడు ఆ మునీంద్రుని ప్రశ్నించెను. ఓ ధనలోభా, వినుము. ఆ శ్రీ మహావిష్ణువు ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు ఆ మహాలక్ష్మితో
పాలసముద్రముపై శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేచును. ఈ 4 మాసములకే చాతుర్మాస్యము అని పేరు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశికి శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్థాన ఏకాదశి అని పేరు. ఈ 4 మాసములందు కూడా ఆ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి జపం, తపం, దానం, స్నానం, వ్రతం ఆచరించినచో ఆ మహావిష్ణువు ప్రీతిపాత్రుడగును. ఈ విషయములు సాక్షాత్ ఆ మహావిష్ణువు ద్వారానే నేను తెలుసుకొని ఉన్నాను. కాబట్టి నీకు వివరించి చెప్తాను, వినుము. తొలుత, కృతయుగమున శ్రీ మహావిష్ణువు వైకుంఠమునందు లక్ష్మీదేవితో సింహాసనం మీద కూర్చుని ఉండగా నారదుడు ఆ శ్రీమన్నారాయణ వద్దకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించగా, అంత ఆ శ్రీమన్నారాయణుడు ఏమీ తెలియని వాని వలె మందహాసము చేస్తూ, నారదా, నీవు క్షేమమే కదా, త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు కదా, మునుల యొక్క సత్కార్యములు ఏ విధముగా సాగుచున్నవి, ప్రపంచమున ఏ అరిష్టములు లేవు కదా, మానవులంతా తమ ధర్మమున ఆచరించుచున్నారు కదా అని ప్రశ్నించను. అందుకు నారదుడు నమస్కరించి ఈ విధముగా సమాధానం చెప్పెను. ఓ దేవా, ఈ జగంబున నీకు తెలియని విషయములు లేవు. మునులు కూడా వారు చేయవలసినటువంటి కర్మలను ఆచరించటలేదు. కొంతమంది పుణ్యవ్రతాలను ఆచరించి మధ్యలోనే వదిలివేయుచున్నారు. కొంతమంది భుజించకూడనటువంటి పదార్థాలను భుజిస్తున్నారు. మరికొంతమంది వారి వారి ఆచారాలను వదిలివేసి పరనిందాపరాయణులుగా జీవిస్తున్నారు. వీరందరికీ కూడా నీవు ఎలా అయినా సరే కృపతో పుణ్యాన్ని కలిగించుము అని ఆ నారద మహర్షి ప్రార్థించను. ఆ జగన్నాటక సూత్రధారైనటువంటి శ్రీమన్నారాయణుడు కలవరపడుచు లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది సేనతో ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో భూలోకానికి వచ్చి మునులు ఉన్నటువంటి ప్రదేశంలో తిరగసాగాను. ప్రపంచమంతటిని తన దయతో రక్షించేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ప్రాణుల యొక్క భక్తి శ్రద్ధలను పరీక్షించుచున్నాడు. అలా ముసలి రూపంలో ఆయన పుణ్యక్షేత్రాలు, నదులు, మునుల యొక్క ఆశ్రమాలు ప్రపంచమంతా తిరుగుచూ ఉండెను. కొంతమంది ముసలివాడని వదిలివేశారు. కొంతమంది ఈ ముసలివాన్తో మనకేంటి పని అని ఎగతాళి చేయ ప్రారంభించరు. కొంతమంది గర్విష్ఠులైరి, కొంతమంది కామార్తులై ఆ భగవంతుని పట్టించుకోవడం మానివేసిరి. ఇలాంటి వారందరికీ కూడా ఏ విధంగా తాను మోక్షాన్ని ఇవ్వాలి అని ఆలోచించి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు తన ముసలి రూపాన్ని వదిలివేసి శంఖ, చక్ర, గద, శారంగాది ఆయుధములను ధరించి నిజరూపముతో లక్ష్మీదేవితో కూడి, భక్తులతోనూ కూడి తనకు ఇష్టమైనటువంటి పవిత్రమైనటువంటి నైమిషారణ్యానికి వెళ్ళను. ఆ వనమందు తపస్సు చేసుకుంటున్నటువంటి మునులందరూ కూడా కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా లక్ష్మీ సమేతుడై శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చేసరికి ఆశ్చర్యచకితులై ఆనంద భరితులై ఆ స్వామిని ఈ విధంగా స్తోత్రం చేయటం ప్రారంభించిరి. కార్తీక పురాణం 18వ అధ్యాయం 18వ రోజు పారాయణం సమాప్తం. ఓం శాంతి శాంతి.